नमस्ते प्रति मत विलवन प्रति दृश्यम और दिन वेलकम टू 5 PM न्यूज़ नेनु जोशना मुंदुगा मुख्य अंशालु రాజ్యసభలో బిల్లు ఆమోదానికి కసరత్తు కేంద్ర ప్రభుత్వం సీమాంధ్రకు న్యాయం చేస్తుందన్న కమల్నాథ్ సీఎం రేసు బరిలో నలుగురు నేతలు కుర్చీకై మంత్రుల కుమ్ములాటలు రాజీవ్ గాంధీ హంతకులపై సుప్రీంకోర్టు స్టే ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయొద్దంటూ తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశం టీడీపీ బీజేపీ కుమ్మకు రాజకీయాలకు పాల్పడుతున్నారు తెలంగాణకు అడ్డుపడుతున్నారంటూ మధు యాష్కి ఫైర్ తెలుగువారి పాలిత సోనియా పెద్దదయ్యమైతే సుష్మా స్వరాజ్ చిన్నదయ్యమని టీడీపీ నేత సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు సీమాంధ్ర ప్రాంతం కోసం ప్యాకేజీల కోసం పట్టుపడతామని చెబుతూ వచ్చిన సుష్మా చివరకు సొంత ప్యాకేజ్ తీసుకుందని ఆరోపించారు విభజన బిల్లు ప్రవేశపెట్టిన తీరు వీటన్నిటిని చూస్తే చారిత్రాత్మకమైన తప్పు ఆఖరికి లోకసభలో ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి 9 కోట్ల మంది తెలుగు వాళ్ళని విభజించే బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు ఆయన ముఖం చెల్లలేదానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు లోకసభలో ఆ బిల్లు పెట్టడం ఆయన అంతరాత్మ ఒప్పుకోలేదేమో అని అనిపిస్తా ఉంది సోనియా గాంధీ చెప్పిన ఆదేశాలు శిరసావించడమే ఆయన డ్యూటీ అయిపోయింది ప్రధానమంత్రి డమ్మీ క్యాండిడేట్ కాబట్టి ధైర్యంగా లోక్సభలో కూర్చొని ఇదిగో ఈ బిల్లు న్యాయమైన బిల్లు అని చెప్పి చెప్పే ధైర్యం లేక ముఖం చాటేసిన పరిస్థితి అక్కడ ఏంటంటే లోక్సభలో సోనియా గాంధీ సుష్మా స్వరాజ్ ఒకటైపోయినారు వాళ్ళిద్దరూ చేతులు కలిపారు వాళ్ళిద్దరూ ఆమెకామే నేను చిన్నమ్మని సోనియా గాంధీ పెద్దమ్మ ఈ దేశానికి పెద్దమ్మ అంట సోనియా గాంధీ అది ఎవరు చెప్తారు సుష్మా స్వరాజ్ చెప్పింది ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష నాయకురాలు ఏం కర్మ వచ్చింది ఈ దేశానికి అని అంటున్నా నేను పెద్దమ్మ అంట అంటే దద్దమ్మనో పెద్దమ్మో ఈ ఇద్దరు పెద్దదయ్యం చిన్నజయంగా మారిపోయినారు ఇక ఇక తెలుగు వాళ్ళ దృష్టిలో జీవిత కాలం మీ ఇద్దరు చేసిన పాపాలు ఇద్దరు చేతులు కలిపి అంటే లోక్సభలో విభజన బిల్లు ప్రతిపాదించే ముందు బీజేపీ ఎలాంటి సవరణలు అడగలేదన్నారు మధు యాస్కి బీజేపీ టీడీపీ కుమ్మక్కై బిల్లు రాకుండా అడ్డుపడుతున్నాయని ప్రస్తుతం రాజ్యసభలో జరుగుతుంది ఆకుచ్చ ఫలితమే అంటున్నారు మధు యాస్కి ఎక్కడ కూడా సవరణ ప్రతిపాదన తీసుకురాలేదు ప్రభుత్వం పైన బీజేపీ పార్టీ లోక్సభలో ఎలాంటి సవరణ ప్రతిపాదన చేయలేదు హోమ్ మంత్రి బీజేపీ లేవనెత్తి అంశాలపైన మాట్లాడడం జరిగినది రాష్ట్రం ఏర్పడ్డాకనే ప్యాకేజ్ ఉంటుంది రాష్ట్రం ఏర్పడక ముందు ప్యాకేజ్ రాదు అది గమనించి కూడా ఆ వాస్తవాన్ని తెలిసి ప్రభుత్వం పైన అంటే ఇది బీజేపీ ద్వంద్వ వైఖరిలా కనబడతా ఉంది మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ హంతకుల విడుదల విషయంలో సుప్రీంకోర్టు స్టే విధించింది తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు 7 హంతకులను విడుదల చేయవద్దని కోర్టు ఆదేశించింది ఈ నేపథ్యంలో సమన్యం పాటించాలని తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది ఈ మేరకు కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు ఈ తీర్పును వెలువరించింది దీంతో హంతకులను విడుదల చేయాలనుకున్న తమిళనాడు ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పొచ్చు
రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కమల్నాథ్ తెలిపారు. ఇలాంటి దశలో సవర్ణ ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. లోక్సభలో ఒక్క సవర్ణ కోరని బీజేపీ ఇప్పుడు సవర్ణ అంటుందని వ్యాఖ్యానించారు. అయితే తెలంగాణ బిల్లుకు సహకరించాలని బీజేపీ నేతలను కోరామన్నారు. రాజ్యసభ ఇన్ ద ఆఫ్టర్నూన్ టుడే అండ్ వి వుడ్ బి అటెంప్టింగ్ ఫర్ ఇట్ టు బి పాస్డ్. ద క్వశ్చన్ ఆఫ్ అమెండ్మెంట్స్ at this stage does not arise. We must remember that the BJP moved no amendments in Lok Sabha. So in 24 hours they suddenly change their mind and want to move amendments. They in fact voted against similar amendments moved by other members from other parties. సీమాంధ్రకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వమని కేంద్ర మంత్రి జేడీ శీలం స్పష్టం చేశారు. గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ విభజన బిల్లు తప్పకుండా సవరణలు ఉంటాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారాల గవర్నర్కు ఇవ్వడం ఏంటని జేడీ శీలం ప్రశ్నించారు. సీమాంధ్రకు ప్రత్యేక పతిప్రతి ప్రత్యేక హోదా పన్ను రాయితీ కల్పించాలని స్వయంగా రాహుల్ గాంధీ ఆదేశించారన్నారు. లోక్సభ గ్యాలరీ లాబీలు అడిగాను, మేడం ఏమైంది, నిన్న రాత్రి ఒప్పుకున్నవన్నీ నేను మీడియాకు కూడా చెప్పాము, ఆ రోజు రాత్రే మీకు మీడియాకు చెప్పాను నేను, మరి మీరు టీవీల్లో కూడా వేశారు అని అంటే మేడం అన్నారు అవన్నీ షిండే గారు చెప్పారు కదా అన్నారు. లేదండి చెప్పలేదంటే అప్పటికే పాస్ అయిపోయింది లోక్సభలో. ఆ రాత్రి మేము కూర్చొని నిన్న అడిగాం, నిన్న మీరు దీన్ని అమెండ్మెంట్ తీసుకురండి అంటే అవసరం లేకుండా మేము అనౌన్స్ చేస్తున్నామని చెప్పారు. ఈరోజు బీజేపీ వారు కాపీ కొట్టి వారేదో కష్టపడితే సీమాంధ్రుల మీద ముసలి కన్నీరు కార్చేటువంటి బీజేపీ వారికి మనవి చేసేది ఏమిటంటే, మీకు సీమాంధ్రం ఇంట్రెస్ట్ ఉంటే మీరు యూటీకి ఎందుకు సపోర్ట్ చేయలేదు? సీమాంధ్రం మీద మీకు అధికారం ఉంటే, మీ ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ప్రేమ ఆప్యాయత అభిమానం ఉంటే అక్కడ ఎందుకు వచ్చి నిన్న లేవనెత్తలేదు లోక్సభలో బిల్లు పాస్ అయ్యేటప్పుడు? మేము చెప్తా ఉన్నాం రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు చెప్పాలి. వారు పెద్ద మనసుతో అంగీకరించి వీరందరినీ పిలిపించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఈ ప్రభుత్వం లోటు ఇక్కడ కూడా కనపడింది. మేము చెప్పాము, మా సీమాంధ్ర మంత్రులు అడిగారు, మా ఎంపీలు అడిగారు, ఈ రాయితీలు ఇస్తున్నామని చెప్పకుండా నోరు మూసుకున్నందుకు ఈరోజు బీజేపీ వారు మేము మాకు ఎక్కడ లేని కపట ప్రేమ నటించేటువంటి అవకాశం కూడా వారికి వచ్చింది. దయచేసి వారికి నిజంగా మా కోరికల మీద, మా ఇబ్బందుల మీద, మా ఆవేదన మీద, మా ఆక్రందన మీద ఏమైనా జాలి ఉన్నట్లయితే యూటీ హైదరాబాద్ యూటీకి ఎందుకు అప్పోజ్ చేస్తున్నారు వాళ్ళు? ఎందుకు అడ్డొచ్చారు వాళ్ళు? మేము ఎప్పుడో 80% మేము ఒప్పించుకునే వాళ్ళం. ఇంత ఘర్షణ లేకుండా స్మూత్ వాతావరణంలో ఈ విభజన జరిగిపోయేదే? ఈ బాధ పెట్టేటువంటి ఈ పనులు చేసే బీజేపీకి ప్రజలు గుర్తుపెట్టుకుంటారు అని నా మనవి. నిజామాబాద్ లో కలకలం రేపిన మాజీ ఎంపీ రఘుపతి రెడ్డి మనవరాల కిడ్నాప్ ఉదంతం విషాదమయమైంది. బుధవారం రాత్రి అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు దారుణ హత్యకు గురయ్యారు. కోటేశ్వర్ ప్రాంతంలోని గంగాస్థాన్ ఫేస్ 3 వద్ద సిరి అక్షయ శృతిల మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరి సమీప బంధువు నరేందర్ రెడ్డి ముగ్గురు చిన్నారులను హత్య చేసి అనంతరం వారిని దహనం చేసినట్టు తెలుస్తోంది. రెంజల్ మండలం దూపల్లికి చెందిన మాజీ ఎంపీ రఘుపతి రెడ్డి కుటుంబ సభ్యులు ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చారు. అయితే బుధవారం సాయంత్రం ఆరు బయట ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులను సమీప బంధువు నరేందర్ రెడ్డి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశాడు. అనంతరం రఘుపతికి ఫోన్ చేసిన నరేందర్ రెడ్డి తానే ముగ్గురు చిన్నారులను కిడ్నాప్ చేసి హత్య చేశానని, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినట్లు తెలుస్తుంది. దీనిపై పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు నరేందర్ రెడ్డి సెల్ఫోన్ ట్యాప్ చేయగా బాస్రా బ్రిడ్జ్ దగ్గర ఆయన కారును గుర్తించారు. అయితే చిన్నారులను కూడా బ్రిడ్జిపై నుంచి కింద పడేసి అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావించారు. ఈ నేపథ్యంలో వారి గాలింపు చర్యలు చేపట్టగా గంగస్థాన్ ఫేస్ 3 వద్ద పూర్తిగా దహనమై ఉన్న ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభించాయి. నరేందర్ రెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీఎం పదవికి కిరణ్ కుమార్ రాజీనామా చేశారు. కుర్చీ ఖాళీ అయింది. ఎన్నికలు జరగడానికి ఇక దాదాపు 3 నెలల సమయమే ఉంది. అయినా సీఎం కుర్చీ కోసం ఢిల్లీలో సిగపట్లు పైరవీలు మొదలయ్యాయి. ఎవరికి వారు తమ అంటూ ప్రయత్నాలు ప్రారంభించారు. బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, రఘువీరారెడ్డి వంటి వారితో పాటు ప్రత్యేకంగా చిరంజీవి ముమ్మరంగా సీటు కోసం విస్తృత లాబీయింగ్ చేస్తున్నారు. ఇక తెలంగాణ నేతలు దామోదర రాజనరసింహ, గీతారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, డికే అర్ణ వంటి వారితో పాటు
కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కూడా బిజీ అయ్యారు. వీరంతా కాంగ్రెస్ అధిష్టానం వద్ద తమ కోరికలు వెల్లడించుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వరకు వీరిలో ఎవరు సీఎం కుర్చీలో ఉంటారో ఎవరికెరుక. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.